మేము ఉదయం నుంచి పోలీస్ బ్యూరో నిర్ణయం బాబు గారు కూడా వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పడం జరిగింది సార్ ఇవన్నీ చూసిన తర్వాత 17వ తేదీ నుంచి మందులు పంపిణీ ఆపేశారు ఆపేసి మళ్ళీ ఆయన పోయి ఎమ్మెల్యే గారు ప్రారంభించడం 30-40 వేల మంది రావటం గొడవ రావటం లాఠీ చార్జ్ జరగటం పంపిణీ ఆపేయటం మీ అందరికీ తెలిసిన విషయం ఈరోజు పరిస్థితి ఏంటంటే ఐసీఎంఆర్ అన్నారు ఐసీఎంఆర్కి సంబంధం లేదన్నారు ఆయుష్ టీం వచ్చి క్లియరెన్స్ ఇచ్చింది చాలా పక్కాగా ఉందని చెప్పింది మళ్ళీ నేషనల్ లెవెల్లో ఆయుష్ క్లియరెన్స్ రావాలన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కావటం ఫైనల్గా రోజుకు 10,000 మందికి 7-8 వేల మంది నుంచి 10,000 మందికి మందు ఇచ్చేది ఆపేసేసారు ఆనందయ్య ఎక్కడున్నాడంటే ఆనందయ్యకి ఏమి ఇలాంటి ఇబ్బంది లేదు నిర్బంధంలో లేడు అని చెప్పి ఎస్పీ గారు ప్రకటించారు నిన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీ ఎంపీ కృష్ణపట్నం పోతే ఆనందయ్యని కలవలేకపోయినాడు ఎక్కడున్నాడో తెలియదు ఇంట్లో ఆయన సతీమణిని కలిసి వచ్చాడు ఆనందయ్య మాకు పాత స్నేహితుడు మాకు పార్టీలో పనిచేసినోడు సర్పంచ్గా ఉన్నాడు ఆయనకి కలిసి దానికి లేదు మేమందరం పోతే సతీమణిని కలిసి ఆమె ధైర్యం చేపొచ్చాం ఎక్కడున్నాడు అంటే ఇక్కడ ఎమ్మెల్యే కొనసన్నల్లో రాత్రింబోళ్ళు మందు తయారు చేయించి ఇక్కడ వచ్చే పేదవాళ్ళకి మాత్రం క్లియరెన్స్ లేదంట ఆయుష్ క్లియరెన్సు రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ రావాలంట కానీ ఎమ్మెల్యే బంధు మిత్రులు వ్యాపారస్తులకు మాత్రం ఆయన ఫోటో వేసేసి వెళ్ళిపోతుంట ఇక్కడ సిబిఆర్ కాలేజీ క్యాంపస్లో రాత్రింబోళ్ళు వేల మందికి మందులు తయారు చేస్తారంట నిర్బంధంలో పెట్టి ఆయనకి ప్రొటెక్షన్ ఇస్తున్నానని చెప్పి బయట ఆయన నిర్బంధంలో పెట్టి మందులు తయారు చేయించుకొని వేల మందికి పంపించడం ఏంటి అసలు ఏంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు ఒక ప్రాణాంతకమైన ప్రపంచాన్ని ఉడికిచ్చిన లక్షల మంది ప్రాణాలను బలికొనే కోవిడ్కి మందు ఈరోజు ఆనందిస్తుంటే మీ ఆయుష్ డైరెక్టర్ దాన్ని రాటిఫై చేస్తే మందు ఆపేసేసి ఆయన్ని పోలీస్ కస్టడీలో పెట్టుకొని నిర్బంధంలో పెట్టుకొని ఎమ్మెల్యే తయారు చేయించుకుంటుంటే ఈ జిల్లాలో మంత్రులు ఎస్పీ కలెక్టర్ కృష్ణపట్నం విలేజ్లో అడుగుపెట్టే దొమ్ములు మీకు లేకపోతే అట ఇదేమన్నా కృష్ణపట్నం గ్రామానికి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూ అది కాదు ఇది స్టేట్ లెవెల్ ఇష్యూ నేషనల్ లెవెల్ ఇష్యూ ఇది కొన్ని వేల మందికి ప్రాణాలు కాపాడే దేవుడు ఈరోజు ఇక్కడ పెద్దపల్లి నుంచి తెలంగాణ నుంచి పెద్దపల్లి మల్లిమిశ్వరమ్మ కొడుకుని డెత్ బెడ్లో కారులో పెట్టుకుని తీసుకొచ్చింది అబ్బాయి పేరు ప్రకాష్ చదువుకున్న గ్రాడ్యుయేట్ అరిచేతిలో ప్రాణం పెట్టుకుని స్పృహ లేని పరిస్థితుల్లో మా ఎదురుగా ఆ పిల్లలకి ఆ అబ్బాయికి పోలీసు ఆపుతుంటే తీయించుకుని వచ్చి ముందే ఇస్తే 15 నిమిషాల్లో లేచి కూర్చొని ఆనందయ్య లాంటి వాడు దేవుడు ఆయన బుద్ధ బోధి ధర్ముడు ఆ రూపంలో ఆనందయ్య అని చెప్పి ఆ ప్రకాష్ చదువుకున్న కుర్రోడు దండం పెడుతుండా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇటువంటి ఆపితే మీరు పోరాటం చేయాలి ప్రభుత్వం మీద అని చెప్పేసి చెప్తే ఆ మల్లీశ్వరమ్మ కంట నీళ్లు ఆగలే కొడుకుని కాపాడాడని అందరికి దండాలు పెట్టింది ఇది వాస్తవం ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో కృష్ణపట్నంలో 15 ఎకరాల గ్రౌండ్ వాళ్ళు వేసిన వాళ్ళ అభిమానులు వేసిన టెంట్లు కూడా పెరికాడ పారేశారు పోలీసులు ఈరోజు ఆ బిడ్డను కూడా రానికపోతే ఊర్లో వాళ్ళు పోలీసులు పక్కకు నెట్టి తీసుకొచ్చినారు ప్రాణాలు కాపాడే ఇవన్నీ మేము కళ్ళారా చూసాం నా టీం అంతా చూసాం కానీ ఈరోజు ఎక్కడున్నాడు ఆనందయ్య జిల్లాలో మంత్రులు ఏం చేస్తున్నారు ఎస్పీ కలెక్టర్ ఏం చేస్తున్నారు అంటే ఎమ్మెల్యేని కాదని ఆనందయ్య ఊరికి వచ్చే దమ్ము మీకు లేదు హెల్త్ మినిస్టర్ వచ్చేదానికి ఓపిక లేదు ఆనందయ్య ఎక్కడున్నాడో తెలీదు నిర్బంధంలో ఉన్నాడా అరెస్ట్ చేసి ఉన్నారా లేకపోతే ఎక్కడికన్నా ఆనందయ్య కనపడకుండా మీ ఒత్తిడికి ఎక్కడికన్నా పోయాడా అంటే నిన్న నారాయణ గారు సిపిఐ నారాయణ గారు వస్తే ఆనందయ్యని కలవాలంటే ఎక్కడున్నాడో తెలియదు ఆయన పాపం కృష్ణపట్నం వచ్చిపోయాడు జాతీయ సిపిఐ పార్టీ కార్యదర్శి సీనియర్ మోస్ట్ లీడర్ ఆగ్రహణ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఆనందయ్య ఇక్కడ ఉన్నాడని ఆచూకి తెలిపితే ఆనందయ్యని కలిసిపోయినాడు ఎమ్మెల్యే కనుసన్నలలో ఆనందయ్య ప్రాణాలు ఉన్నాయా ఏం జరుగుతుంది ఆయన నీ
పేదోళ్ళకి జిల్లాలో పేదోళ్ళకి రాష్ట్రంలో పేదోళ్ళకి మందు లేదు ఎమ్మెల్యే మందులకి ఎమ్మెల్యే బంధువులకి మిత్రులకి ఆయన సంబంధించిన ముఖ్యులకి మాత్రం మందు తయారు చేసేదానిక ఇప్పుడు ఉండేది ఆనందే ఇది అన్యాయం ఇది సహించరాని విషయం ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటు మార్చుతున్నారు మీరు ఆపేసి అధికారికంగా నువాపిచావు జిల్లాలో ఉండే డిఎం అండ్ హెచ్ఓ హెల్త్ టీమ్ని పంపించావు ఆర్డీఓని పంపించావు డిఎస్పీని పంపించావు ఆపిచావు ఆ రోజు ఆపిచావు ఆఖరాన్ని అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తే ఆ గ్రామస్తులు ఒక వార్నింగ్ ఇచ్చారు ఆనందయ్య జోలికి వచ్చిన మీరు కేసు పెట్టిన జాగ్రత్త అని చెప్పారు అంతటితో మందు ఆపేసేసి వెళ్ళిపోయినారు ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తుండా మీ ఎమ్మెల్యేని కంట్రోల్ చేసుకున్నాయా ఆ అనధికారికంగా చీకటి కుట్లో పంపిణీ చేసేది ఊర్లో వచ్చి బహిరంగంగా చేయండి సిబ్బందిని ఏర్పాటు చేయండి రక్షణ కల్పించండి కోవిడ్ నామ్స్ చేయండి క్యూలు పెట్టండి టైం స్లాట్ పెట్టండి కంట్రోల్ చేయండి ఎన్ని వేల మందికి ఏ రోజుకి ఆయన తయారు చేయగలడో ఈ గంటకి ఇంతమంది అని చెప్పేసి ఊరికి పంపించండి నెల్లూరులో ఏసీ స్టేడియంలో విఆర్ కాలేజీలో కౌంటర్స్ పెట్టండి కంట్రోల్ చేయండి ప్రజల ప్రాణాలు కాపాడండి ఇది ముందు మాకు ఆనందయ్య ఎక్కడున్నాడో ఫ్రీగా వదిలేసేయాలా ఫ్రీగా వదిలేయాలా మేము ఊరికి పోయినాం నిన్న ఎంపీ పోయినారు నారాయణ గారు పోయినారు మాగుంట శ్రీనివాసరెడ్డి పోయినారు మేము పోయినాం ఎందుకు కనపడటం లేదు అదేంటే బలవంతంగా తీసుకొచ్చి నేను ఉండాను అని ఆనందయ్య చెప్పించేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారా ఇది కరెక్ట్ కాదు